ధనుర్మాస నెలలో అందరూ పాల్గొనలేకున్న వాళ్ళు 700 రూపాయలు చెల్లించి కార్యక్రమం పాల్గొనవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం విశ్వరూప దర్శనంతో పాటు తిరుప్పవై విష్ణు సహస్రనామ పారాయణ భక్తుల పేరిట చేయడం జరుగుతుంటుంది. ఈ నెల 16వ తారీఖు సాయంకాలం నుంచి 14/1/2019 వరకు ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస అయ్యంగారు మా అర్చకులు అర్చక స్వామి వచ్చే తిరుప్పవై పాసర ప్రవచనాలు జరుగుతాయి. మరియు గోదాదేవి ఊంజల సేవ కార్యక్రమం కూడా వైభవంగా జరుగుతుంది. పాల్గొన్న భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి గోదాదేవి కృపకు పాత్రలుగా అవసరంగా మేము కోరుకుంటున్నాం. 30/12/2018 నాడు శ్రీ వ్రతపత్రాన్ని మరియు గోదాదేవి అమ్మవారి వైభవాన్ని చిన్నారుల్లో భక్తిభావం పెంచే విధంగా తిరుప్పవై పాసల పోటీలు, రుక్మిణి సత్యభామ ఆంటార్ వసుధార పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 23వ తారీఖు డిసెంబర్ రోజు సామూహిక గోదావరి పూజ కార్యక్రమం ఆదివారం సాయంకాలం 6 గంటలకు నిర్వహిస్తుంటాం. ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. వీటితో పాటు వైకుంఠ ఏకాదశి, భోగి కళ్యాణ మహోత్సవం, కనవ పండుగ, తోట ఉత్సవం, గొబ్బిల ఓలాడింపు వేరే పండుగ జరుపుకుంటాం. సో ఈ ధనుర్మాస విశిష్టమైన సమయాన్ని అందరూ కూడా ఈ వైష్ణవాలయం వేణుగోపాల దేవాలయం అందరూ భక్తులు వీరు సామూహికంగా వచ్చి ఈ యొక్క మేము పెట్టేటటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు ఒకటి జరుపుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.